హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇంట గెలిచి రచ్చ గెలవడం అనేది స్టార్ హీరోయిన్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. మన భాషలో హిట్ అందుకున్నాక పరభాషలో కూడా హిట్ అందుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఒక భాషలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుని మరో భాషలో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా హిట్స్ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్స్గా మారిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లందరూ ఇంట గెలిచి రచ్చ గెలిచిన వారే. అయితే కొంతమంది రచ్చ గెలిచి ఇంట గెలిచిన వారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంట గెలిచిన ఒక హీరోయిన్ రచ్చ గెలవడానికి బయలుదేరింది. ఆమె మహానటి కీర్తి సురేష్. ఇక ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న కీర్తి సురేష్ తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జవాన్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అట్లీ తన తర్వాత సినిమా కూడా బాలీవుడ్ హీరోతోనే ఉండబోతోందని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్తో అట్లీ ఒక సినిమాను చేయబోతున్నాడట. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం కీర్తి సురేష్ చాలా కష్టపడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అట్లీతో కలిసి ఎన్నోసార్లు కనిపించింది. దీంతో ఈ వార్తల్లో నిజం ఉంది అని అభిమానులు చెప్తున్నారు. ఇక జవాన్ తర్వాత 4 నెలలు గ్యాప్ తీసుకున్న అట్లీ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నాడు. ఇప్పటికే వరుణ్ ధావన్ సిటాడెల్ సినిమాలో సమంతతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సమంత హీరోతో కీర్తి సురేష్ కనిపించబోతోంది. భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ కీర్తి సురేష్కి ఆఫర్ ఇవ్వడం అంటే ఆమె రొట్టె విరిగి నెయ్యిలో పడినట్లే అని అభిమానులు చెప్తున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు, కానీ ఒకవేళ ఇది కనుక నిజమైతే కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ మోత మోగిపోతుంది అంటున్నారు. మరి ఈ సినిమాతో మహానటి బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.